కర్షక లోకానికి నమస్కారం. వర్షాధార వ్యవసాయ భారతానికి నిర్దేశ పదం రైతు రథానికి స్వాగతం. ముందుగా ఇవాల్టి ముఖ్యాంశాలు. రసాయనాలకు దూరంగా సేద్యానికి అడ్డాల గోపాలకృష్ణ పిలుపు. తక్కువ పెట్టుబడితో అధికోత్పత్తి సాధ్యమని రైతులకు హితవు. వర్మీ కంపోస్ట్ యూనిట్ల ఏర్పాటు, తయారీపై రైతులకు అవగాహన. అవశేషాలు లేని పంటల ఉత్పత్తే లాభసాటి సేద్యమని స్పష్టత. భూమికి సారాన్ని, రైతుకు లాభాన్ని, వినియోగదారుకు ఆరోగ్యాన్ని ప్రసాదించేదే బాధ్యతాయుతమైన వ్యవసాయం. ఈ ప్రాకృతిక ధర్మాన్ని హరిత విప్లవం విస్మరించింది. ఫలాశయం తప్ప పర్యావరణ, సామాజిక, ఆరోగ్య బాధ్యతలను నిర్లక్ష్యం చేసింది. అప్పటికీ నిర్ణయం గొప్పదే అయినా అనాలోచితంగా రసాయనాలను చల్లడం వల్ల దాని పర్యావసనాలను నేటి సమాజం అనుభవిస్తోంది. ఈ లోపాన్ని సరిదిద్దుకోకుంటే అర్ధాంతరపు చావులు తప్పవని గ్రహించిన కొందరు ఆదర్శ రైతులు, శాస్త్రవేత్తలు మూలాల్లోకి తొంగిచూశారు. ఆ క్రమంలో సేంద్రియ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం, జీరో బడ్జెట్, న్యాచురల్ ఫార్మింగ్ విధానాలు పుట్టుకొచ్చాయి. పద్ధతి ఏదైనా రసాయన అవశేషాలు లేని పంటలను పండించడమే లక్ష్యం. పెట్టుబడుల భారంతో చితికిపోతున్న రైతుకు ఆర్థిక భరోసాన్నివ్వడమే ధ్యేయం. ఆ దిశగా రైతులను ప్రేరేపిస్తున్న వ్యవసాయదారు అడ్డాల గోపాలకృష్ణ కథనాన్ని మోసుకొచ్చింది మీ రైతు రథం. ప్రస్తుత వ్యవసాయ రంగాన్ని, వ్యవసాయదారుల తీరుతెన్నులను పరిశీలిస్తుంటే భూమి గుండ్రంగా ఉంటుంది. బ్యాక్ టు బేసిక్స్ అన్న వాక్యాలు గుర్తుకొస్తున్నాయి. కాలం చెల్లిన హరిత విప్లవ విధానానికి తిలోదకాలివ్వకుంటే అసలుకే ఎసరొస్తుందన్న విషయం రైతు భారతానికి ఇప్పటికే బోధపడింది. అప్రమత్తమైన కొందరు దశాబ్దం క్రితమే సాంప్రదాయ వ్యవసాయానికి పునరంకితమయ్యారు. దేశవాళీ పశువుల వ్యర్థాల వాడకంతో నిస్సారమైన భూముల్లో సారం పెంచుకుంటూ, నేలను గుల్ల చేసే వానపాములను వృద్ధి చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. వేప పిండి, వేప నూనె, ఆకు కషాయాలతో చీడపీడలను నివారిస్తూ మేలైన వంగడాలను సాధిస్తున్నారు. పశువుల్లేని రైతులు మాత్రం సహజ సిద్ధంగా పంటలు పండించేందుకు తటపటాయిస్తున్నారు. అలాంటి రైతులకు సాంప్రదాయ సేద్య విధానాలపై అవగాహన కల్పించటమే పనిగా పెట్టుకున్న ఆదర్శ రైతు అడ్డాల గోపాలకృష్ణ. దాదాపు 20 ఏళ్లుగా పుడమి తల్లి రక్షణకు పాటుపడుతోన్న పుడమి పుత్రుడాయన. నేను వ్యవసాయం నా వృత్తి. ఎందువల్ల అంటే నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత రైతుమిత్ర రూరల్ టెక్నాలజీ పార్క్ అనే ఒక ఎన్జిఓని ఎస్టాబ్లిష్ చేసి, ఈ రైతుల్లో రసాయనిక ఎరువులు, పురుగు మందులు, కలుపు మందులు, తెగుళ్ళు మందులు ఇవన్నీ ఎక్కువగా వాడడం వల్ల ప్రజలకు కలిగే నష్టాన్ని తెలియజెప్పాలని, ఆరోగ్య సమస్యలు కానీ, పర్యావరణ సమస్యలు కానీ, ఇతరత్ర ప్రాబ్లమ్స్ అన్నీ క్రియేట్ అవుతున్నాయి. సో నా వంతుగా నేను ఈ వ్యవసాయంలో ఈ రసాయనిక ఎరువులు, పురుగు మందులు అనేటివి తగ్గించాలని నేను తెలుసుకోవడం మొదలుపెట్టాను. భూమిలో ఉన్నటువంటి సేంద్రీయ పదార్థం భూమికి ఆహారం. ఆ సేంద్రీయ పదార్థం లేకపోతే అక్కడ మైక్రోబ్స్ ఉండవు. మైక్రోబ్స్ లేకపోతే ఏ విధమైనటువంటి మంచి మొక్కకు జరగదు అనేది చిన్న విషయం. ఆ చిన్న విషయాన్ని ప్రజలకు చెప్పడం కోసం, భూమిలో సేంద్రీయ పదార్థాన్ని పెంచడం కోసం ఉపయోగపడేటటువంటి సేంద్రీయ ఎరువుల తయారీ విధానాన్ని మొట్టమొదటిగా నేను రైతులకు తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఈ రైతుమిత్ర రూరల్ టెక్నాలజీ పార్క్ అనేటటువంటి ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి, దాని ద్వారా రైతులకి సులభమైన సేంద్రీయ ఎరువుల తయారీ విధానాన్ని నేర్పదలుచుకున్నాను. అప్పటి నుంచి కూడా నేను 2 దశాబ్దాల కాలం నుంచి సేంద్రీయ ఎరువులు భూమికి ఎలా ఉపయోగపడతాయి, సేంద్రీయ ఎరువుల ద్వారా భూమిలో పోషకాలు ఉండడమే కాకుండా మైక్రోబ్స్ బాగా డెవలప్ అయ్యి మొక్కకు కావాల్సినటువంటి ఆహారాన్ని అందించడానికి ఉపయోగపడుతుందని, ఇలాంటి విషయాల్లో రైతుల్ని జాగృతపరచడంలో నేను ఎంతో కృషి చేసి ఉన్నాను. ఈ రసాయనిక ఎరువులు మనకు ఎలా వచ్చాయి? హరిత విప్లవం కాలంలో 1960స్లో మనం ఒక గ్రీన్ రెవల్యూషన్ వచ్చింది. నార్మన్ బోర్లాగ్గానే ఆయన గోధుమల్లో రెవల్యూషన్ తీసుకొస్తే, ప్రొఫెసర్ ఎంఎస్ స్వామినాథన్ గారు భారతదేశంలో వరిలో గ్రీన్ రెవల్యూషన్ తీసుకొచ్చారు. ఈ గ్రీన్ రెవల్యూషన్ వల్ల ఏమైందంటే, 1 హైబ్రిడైజేషను, 2 మెకనైజేషను, 3 ఫెర్టిలైజర్స్, ఈ కెమికల్ ఫెర్టిలైజర్స్. అప్పటి వరకు కూడా రైతులు గొర్రెలు మంద కట్టడం, మేకలు మంద కట్టడం, ఈ జీలుగు, జనుము, పచ్చిరొట్టె ఎరువులను జల్లడం, ఇంకా బాగా పాతగా వెళ్తే
నేపాల్ ఆకులు, ఇటువంటి ఆకులన్నీ భూమిలో కలిపి భూసారాన్ని పెంచి తద్వారా మేలైన దిగుబడులు తీసుకొచ్చేవారు. కాకపోతే జామెట్రిక్ ప్రోగ్రెషన్లో జనాభా పెరిగిపోతున్నప్పుడు ఈ పెరిగే జనాభాకి అందరికీ ఆహార ధాన్యాల ఉత్పత్తి సరిపోదని అప్పుడు టైమ్లీ డెసిషన్ ప్రొఫెసర్ ఎంఎస్ స్వామినాథన్ గారు చెప్పినటువంటి సూచనలు భారత ప్రభుత్వం కూడా తీసుకుని పరిగణలోకి తీసుకుని ఈ యొక్క రసాయనిక ఎరువులను కొద్ది మోతాదుల్లో వాడమని చెప్పి ఉన్నారు. అప్పుడు విలువైనటువంటి సేంద్రీయ పదార్థం కలిగి ఉన్నటువంటి వెరీ ఫెర్టైల్ సాయిల్స్, ఆ సాయిల్స్లో కొద్దిపాటు రసాయనిక ఎరువులు వాడడం, మేలైన సంకరజాతి విత్తనాలు వాడడం, కృష్ణకాటుకులు, అక్కుళ్ళు, ఏకరాత్రి సన్నాలు ఇటువంటివి మానేసి హైబ్రిడైజేషన్ చేయడం, ఇలా దానివల్ల ఏమైందంటే దిగుబడి పెరగడం జరిగింది. సరే ఓకే, కొంతవరకు ఓకే, కానీ క్రమేపీ ఈ రసాయనిక ఎరువుల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. రసాయనాలమయమైన మన పొలాలు యథాస్థితికి రావాలంటే భూసార లోపాలను అధిగమించాలి. ఈ పని వానపాముతోనే సాధ్యం. ఈ విషయం గ్రహించిన గోపాలకృష్ణ తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో రైతు మిత్ర రూరల్ టెక్నాలజీ పార్క్, వర్మిక్ కాంపోస్ట్ అండ్ వర్మిక్ కల్చర్ యూనిట్ను ఏర్పాటు చేశారు. మేలు జాతి ఎర్రలతో వర్మిక్ కాంపోస్ట్ ఉత్పత్తి చేస్తూ నిస్సారమైన నేలల్లో తిరిగి సేంద్రీయ కర్బన శాతాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తున్నారు. గత 50 ఏళ్లుగా రాయితీలతో ఎరువుల కంపెనీలను ప్రోత్సహించిన ప్రభుత్వాలు సేంద్రీయ జీవన ఎరువులను ప్రోత్సహించకపోవడాన్ని తప్పుబట్టారు. పరిష్కారంలో భాగంగా సామర్లకోటలో 80 లక్షల వ్యయంతో ఆర్గానిక్ ల్యాబ్ నెలకొల్పనున్న గోపాలకృష్ణ రసాయనాలు లేని వ్యవసాయాన్ని ప్రభుత్వం ప్రోత్సహించాలంటున్నారు. రసాయనిక ఎరువుల వినియోగం క్రమేపీ పెరిగిపోయింది. ఏమైందంటే మొక్క ఎదుగుదలకి కావాల్సినటువంటి నత్రజని యూరియా రూపంలో కానీ, అలాగే వేరు వ్యవస్థ పటిష్టంగా ఉండడానికి కావాల్సినటువంటి భాస్వరాన్ని సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కానీ, ఇతర రసాయనిక ఎరువుల్లో కానీ, పొటాషియం కానీ ఇలా విపరీతంగా వాడడం మొదలుపెట్టేశారు రైతులు. అనేక పంటల్లో భయంకరంగా వాడడం వల్ల ఏమైందంటే పెస్ట్ బాగా పెరిగిపోయింది. అదే రకంగా ఒక పక్కనే రసాయనిక ఎరువుల వినియోగం పెంచడంతో పాటుగా రెండో వైపున ఏం చేశారంటే సేంద్రీయ ఎరువుల వినియోగం మొత్తం మర్చిపోయారు. దానికి 2-3 కారణాలు ఉన్నాయి. ఏంటంటే, ఒకటి పశు సంపద కష్టం అవడం, రైతులకి పెంచే విధానం లేకపోవడం. రెండోది ఏంటంటే అందుబాటులో కొన్ని వనరులు లేకపోవడం. మారినటువంటి జీవన విధానాన్ని ప్రకారం ఇవన్నీ కూడా మొత్తం అంతా కూడా మెకనైజేషన్ అయిపోవడం, వీటి వల్ల భూమిలో సేంద్రీయ పదార్థం క్రమేపీ వెయ్యాలి అనే విషయాన్ని రైతులు విస్మరించారు. దురదృష్టం ఏంటంటే బాధ్యతగా ఉండవలసినటువంటి ప్రభుత్వం కూడా రసాయనిక ఎరువులు ప్రోత్సహించినట్టుగా సేంద్రీయ ఎరువుల్ని ప్రోత్సహించలేదు. రైతులు పండించినటువంటి రైతులకి ఈ పంట యొక్క దిగుబడి కాస్ట్ పెరిగిపోయి, ఉత్పత్తి వ్యయం బాగా పెరిగిపోయి వాళ్ళు జీవన విధానం కూడా అస్తవ్యస్తం అయిపోయింది. రెండోది ఏంటంటే భూసారం నశించిపోయింది. ఒక 60-70 సంవత్సరాల్లో మొత్తం 1000 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి భూమిలో ఉన్నటువంటి ఎంతో విలువైన సేంద్రీయ పదార్థం పూర్తిగా నశించిపోయింది. అలాగే అనేక రకాలుగా పర్యావరణ సమస్యలు, ఎందుకంటే ఈ రసాయనిక ఎరువులు తయారు చేయడానికి అయ్యేటటువంటి ఫ్యాక్టరీల నుంచి విడుదలయ్యే వ్యర్థాలు కానీ, అలాగే రైతులు వాడినప్పుడు వచ్చేటటువంటి భూమి, ఈ భూమిలో వాడతాం కాబట్టి భూమి, నీరు, గాలి అన్నీ కలుషితం అవడం కానీ ఇతరత్రా అనేక సమస్యలు వచ్చినాయి. వీటికి తోడుగా పురుగు మందులు, కలుపు మందులు వాడడం వల్ల ఏమైందంటే ఈ విష రసాయన అవశేషాలు అన్నీ కూడా పర్యావరణంలో కలిసిపోయి అనేక ప్రాబ్లమ్స్ మనకి క్రియేట్ అయిపోయినాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మనం ఇప్పుడు తినే ఆహారం అంతా విషతుల్యమైందని ఇప్పుడు గమనించి మళ్ళీ సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించమని చెప్పి మరి ప్రభుత్వం ఇప్పుడు చెప్తున్నారు. కొంతమంది స్వచ్ఛంద సేవకులు కూడా సేంద్రీయ వ్యవసాయాన్ని ఇప్పుడు ప్రోత్సహించమని చెప్తున్నారు. ఇది ఒక మంచి శుభ పరిణామం. ఏ దారులు ఏదైనప్పటికీ కూడా పురుగు మందులు కానీ రసాయనిక ఎరువులు కానీ వాడకుండా చేసేటటువంటి వ్యవసాయ విధానం, పేరు ఏదైనా అవ్వచ్చు, ఒకరు సేంద్రీయ వ్యవసాయం అంటారు, ఒకరు గో ఆధారిత వ్యవసాయం అంటారు, ఒకరు జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అంటారు, ఏదో కారణాలు ఉండొచ్చు. కానీ ఏది రీజన్, ఎలాంటి దారులు ఏవైనప్పటికీ కానీ రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడకుండా పండించినటువంటి సహజ సిద్ధమైన ఆహారం ఏదైనా కూడా మనిషికి ఆరోగ్యదాయకమే. ఇక్కడ వీటిలో మళ్ళీ ఏంటంటే కొంతమంది తమ ఈగోస్ని చల్లార్చుకోవడం కోసం ఈ విధానాన్ని ఆచరించండి, ఆ విధానాన్ని ఆచరించండి అని చెప్పే తప్పు. భూమిలో తగినంత సేంద్రీయ పదార్థం ఉండాలి. సేంద్రీయ పదార్థాన్ని ఆసరా చేసుకుని మైక్రోబ్స్, అంటే 2 రకాల మైక్రోబ్స్ ఉంటాయి, ఫోటోసింథటిక్ బ్యాక్టీరియా, ఫ్యాథోజెనిక్ బ్యాక్టీరియా. ఫ్యాథోజెనిక్ బ్యాక్టీరియా మనకు అవసరం లేదు, కానీ భూమిలో మొక్కలు గాలిలో ఉన్న నత్రజని తీసుకుని మొక్కలకు అందించేటటువంటి అజోస్పెర్లం, లేకపోతే అజిటోబ్యాక్టరు, లేకపోతే అసిటోబ్యాక్టరు, అలాగే బ్లూ గ్రీన్ ఆల్గే ఇటువంటివి కానీ,
అలాగే కరగకుండా స్టాగ్నేట్ అయిపోయిన భాస్వరాన్ని, అంటే మనం లక్షల టన్నుల భాస్వరాన్ని భూమిలో స్టాగ్నేట్ చేస్తాం. ఎందుకంటే భాస్వరం వినియోగించినప్పుడు మొక్కలకు అందుబాటులో ఉన్న భాస్వరం, అందుబాటులో లేని భాస్వరం రెండు అనవైలబుల్ ఫామ్లో కూడా కొంత స్టాగ్నేట్ అయి ఉంటుంది. ఈ భాస్వరాన్ని కరిగించేటటువంటి ఫాస్ఫరస్ సాల్యుబులైజింగ్ బ్యాక్టీరియా కానీ, అలాగే పొటాషియం మొబిలైజ్ చేసే పొటాష్ మొబిలైజర్ కానీ, మైక్రోన్యూట్రియంట్స్ని ఇచ్చేటటువంటి ఇతర జీవన ఎరువులు కానీ, అలాగే తెగుళ్ళు రాకుండా కాపాడేటటువంటి ట్రైకోడెర్మావిరిడి, సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్, అలాగే వాస్కులర్ మైకోరైజా నెమటోడ్స్ అయి రాకుండా ఇతరత్ర మంచి విధానాలను కాపాడేటటువంటి మైకోరైజ్, ఇటువంటివన్నీ కూడా రైతులు వాడడానికి అనుకూలంగా ఉండాలి. ఎందుకంటే ఈ రోజున అవన్నీ ఉన్నాయని మనం చదువుకుంటున్నాం. ఇప్పుడిప్పుడే సూడోమోనాస్ అంటున్నారు రైతులు, ట్రైకోడెర్మావిరిడి అంటున్నారు, కొబ్బరి చెట్టు గ్యానోడెర్మా వస్తే ట్రైకోడెర్మా పెట్టాలని, లేదా విల్ట్ వస్తే పెట్టాలని, లేకపోతే దుబ్బుగళ్ళు అది రాకుండా కాపాడుకోవడానికి ట్రైకోడెర్మావిరిడి వాడాలని ఇప్పుడిప్పుడు రైతుల్లో, అభ్యుదయ రైతుల్లో ఎక్కడో 1-2% ఇప్పుడిప్పుడే మాట్లాడుతున్నారు. కానీ వీటి తయారీ ఎప్పటి నుంచో ఉంది. మరి ప్రభుత్వం ఎందుకు ఇన్నాళ్ళు అశ్రద్ధ చేసింది? వీటి వినియోగాన్ని పెంచడానికి సరైన సబ్సిడీలు ఇవ్వచ్చు కదా. వాటి కాస్ట్ 1 కేజీ 20-30 రూపాయలు ఉన్నప్పుడు రైతులకు ఉచితంగా అందించవచ్చు కదా. 300 రూపాయలు ఎరువులు బస్తాకు 500 రూపాయలు సబ్సిడీ ఇచ్చి ఎంకరేజ్ చేసినప్పుడు ఒక జీవన ఎరువులు 20 రూపాయలు విలువైంది మనం ఒక రైతుకి ఇస్తే ప్రభుత్వానికి ఏంటి నష్టం? అది కూడా స్వదేశంలో తయారయ్యేది. ఈ దేశంలో తయారైనటువంటి ఈ యొక్క జీవన ఎరువులు ఎందుకు అశ్రద్ధ చేశారు? 1960-65 మధ్య కాలంలో కరువు కోరల్లో చిక్కిన ఆకలి భారతం పొట్ట నిండడానికి కారణం గ్రీన్ రెవల్యూషన్. రసాయన ఎరువులతో కూడిన ఈ హరిత విప్లవంతో సారవంతమైన భూములు నిస్సారమయ్యాయి. పోషక విలువలు లేని పంటలతో రైతు కుటుంబాలు ఆర్థికంగా హార్థికంగా బక్కచిక్కిపోయాయి. ఈ దుస్థితి నుంచి బయటపడాలంటే ప్రతి రైతు పశు వ్యర్థాలు కషాయాలే వినియోగించాలంటున్నారు గోపాలకృష్ణ. ఎకరాకు 1 టన్ను వర్మీ కాంపోస్ట్ చాలంటున్న గోపాలకృష్ణ, అన్ని రకాల సూక్ష్మ పోషకాలు వానపాము వ్యర్థాల్లో ఉంటాయంటారు. మొక్క వృద్ధికి, నీటి నిల్వకు అనువైన వాతావరణాన్ని పెంపొందించే నాణ్యమైన జీవన ఎరువని వివరిస్తున్నారు. ఈ యొక్క రసాయనిక ఎరువులు వినియోగం దుష్పరిణామాలను గమనించినటువంటి కొంతమంది అభ్యుదయ రైతులు సేంద్రియ వ్యవసాయం వైపు మళ్ళాలి అనేటటువంటి ఆశతో ఎదురు చూస్తున్నప్పుడు, వాళ్ళకి కొంచెం ఈ టెక్నాలజీగా ఇది కొద్దిగా చిన్న చిన్న విషయాలు తెలియజేయడం కోసం నేను ఈ రైతు మిత్ర రూరల్ టెక్నాలజీ పార్క్ అనేటటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేశాను. సుమారు 2 దశాబ్దాల కాలం నుంచి జస్ట్ ఐ వాంట్ క్రియేట్ సమ్ అవేర్నెస్ అమాంగ్ ది ఫార్మర్స్ అబౌట్ దిస్ వెర్మీ కంపోస్ట్. సో ఈ వెర్మీ కంపోస్ట్ తయారీ విధానం చాలా చాలా సులువు. ఏదైతే పనికిరాని వ్యర్థ పదార్థాలు, సేంద్రియ వ్యర్థ పదార్థాలని బయట పడేస్తామో మనం, అవన్నీ కూడా వర్మీ కంపోస్ట్ తయారీకి ఉపయోగపడతాయి. ప్రధానమైన అపోహ ఏంటంటే వర్మీ కంపోస్ట్ తయారు చేయాలంటే పశువుల పేడ ఉండాలి అనేది. పశువుల పేడ ఉంటే మంచిది, లేకపోయినా కూడా వర్మీ కంపోస్ట్ నిరభ్యంతరంగా తయారు చేయొచ్చు. వర్మీ కంపోస్ట్ తయారు చేయాలంటే కుళ్ళిన ఆకులు, కుళ్ళిపోయినటువంటి వ్యర్థ పదార్థాలు అన్నీ కూడా పనిచేస్తాయి. ఈ కుళ్ళిన వ్యర్థ పదార్థాలను ఒక సిస్టమేటిక్ ప్రొసీజర్లో మనం 3 అడుగులు కానీ 4 అడుగులు కానీ వెడల్పులో 1 అడుగు ఎత్తున వేసుకుని దాంట్లో ఐసీనియా ఫోటీడా, దీన్నే నైజీరియా షార్ట్ అని కూడా అంటాం, అలాగే యూడ్రిలస్ అనే ఆఫ్రికన్ లాంగ్, ఈ 2 వెరైటీ ఎత్వామ్స్ని మనం విడిచిపెట్టినట్లయితే అవి 45 నుంచి 60 రోజుల్లో సన్నని గుళికల లాంటి జీలకర్రలా ఉంటుంది, గుళికల లాంటి వ్యర్థ పదార్థాలు విసర్జిస్తాయి. మొత్తం వెర్మీ కంపోస్ట్ అంటే వానపాము తిని విసర్జించిన పదార్థం. దీంట్లో నత్రజని, భాస్వరం, పొటాష్, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, బోరాన్, జింకు, మాలిబ్డినం అన్ని రకాల సూక్ష్మ పోషకాలతో పాటు ఈ భూమిని పట్టి ఉంచడానికి కావాల్సిన సేంద్రీయ పదార్థం, అలాగే మైక్రోబ్స్ పెరిగే మైక్రో క్లైమేట్ క్రియేట్ చేస్తుంది, అలాగే నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. కాబట్టి ఇది ఒక మంచి జీవన ఎరువు, మంచి పోషకాలు ఉన్నటువంటి జీవన ఎరువు ఇది. ఇందులో మనం గాలిలోంచి నత్రజని సేకరించేటటువంటి అజోస్పెర్లం కానీ, ఫాస్ఫరస్ సాల్యుబులైజింగ్ బ్యాక్టీరియా కానీ, పొటాష్ మొబిలైజర్ కానీ, అలాగే తెగుళ్ళ నుంచి కాపాడేటటువంటి ట్రైకోడెర్మావిరిడి కానీ సులభంగా ఫర్మెంటేషన్ అవుతుంది. కాబట్టి ఇలాంటి మంచి ఎరువుని రైతులందరూ సులభంగా తయారు చేసుకోవచ్చు. సుమారు ఈ షెడ్డు 100 అడుగులు పొడవు ఉంది, 20 అడుగులు వెడల్పు ఉంది. దీని నుంచి ప్రతి సంవత్సరం 120-160 టన్నులు మనం అవుట్పుట్ తీసుకురావచ్చు. అంటే 160 ఏకర్స్కి సరిపడేటటువంటి ప్యాడీ అవ్వచ్చు, లేదా షుగర్కేన్ అవ్వచ్చు, లేదా ఫామ్ ఆయిల్ అవ్వచ్చు, లేదా కోకోనట్ గార్డెన్ అవ్వచ్చు, లేదా ఇతర కమర్షియల్ క్రాప్స్ ఏదైనా అవ్వచ్చు. 1 ఎకరానికి 1 టన్ను చొప్పున మనం నిగరంగా వాడుకున్నట్లయితే సేంద్రియ ఎరువుని 160 ఏకర్స్కి ఈ చిన్న షెడ్డు మనకి సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఇది ఎంతో మంచి విషయం. అలాగే ప్రకృతిలో పేరుకుపోయినటువంటి వ్యర్థ పదార్థాలన్నీ కూడా
మనకి రోడ్ల పక్కన పడేయడం, దోమలు పందులు ఈగలు ఇటువంటి అన్నీ మొసరటం కంటే ఆ వ్యర్థ పదార్థాలు అన్నింటినీ కూడా మనం సేకరించుకుని ఒక చక్కటి సేంద్రీయ ఎరువు కింద మనం తయారు చేసుకోవడానికి ఎంతో మంచి స్కోప్ ఉన్నటువంటి అంశం. మీ ఏపీ 24/7 రైతు రథం కార్యక్రమంలో ఓ చిన్న విరామం. రైతు రథం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. జాతీయ ఆహార భద్రతతో పాటు పౌష్టికాహార భద్రత కూడా ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు. ఇది కార్యరూపం దాల్చాలంటే ప్రతి రైతు విధిగా రసాయన ఎరువులు, పురుగుమందులు వాడకుండా ఆహార పంటలు పండించాలి. దిగుబడులు తగ్గుతాయనే అపోహను వేడనాడి వర్మీ కంపోస్ట్, పశు వ్యర్థాలు, కషాయాల వినియోగంతో కర్రు సాగించాలంటారు అడ్డాల. తద్వారా ప్రాథమికంగా తగ్గిన సేంద్రియ ఉత్పత్తులకు మంచి రేటొస్తుందని భరోసా ఇస్తున్నారు. ప్రభుత్వ రాయితీలతో నిర్ణీత ప్రమాణాలతో వర్మీ కాంపోస్ట్ యూనిట్ ఏర్పాటు చేసుకుని ఉత్పత్తి చేపట్టవచ్చంటున్న గోపాలకృష్ణ పశు, కూరగాయల వ్యర్థాల సద్వినియోగాన్ని వివరించారు. వర్మీ బెడ్లు ఎలా తయారు చేసుకోవాలో రైతులకు సూచించారు. ఈ వర్మీ కంపోస్ట్ తయారు చేసుకోవాలంటే చిన్న పాక లాంటిది ఉంటే మంచిది. కారణం ఏంటంటే అధిక వర్షాలకి కానీ అధిక ఎండలకు కానీ ఈ వానపాములు తట్టుకోలేవు. అంతే తప్ప చెట్ల కింద చల్లటి నీళ్ళ కూడా దీన్ని తయారు చేయొచ్చు. కాబట్టి ఇది 365 రోజులు నిత్యం మనం తయారు చేసే అంశం కాబట్టి ఒక పాకని ఏర్పాటు చేసుకుని అందులో ఒక 9 అంగుళాలు ఎత్తున మనం కుండీలు కనుక నిర్మించుకున్నట్లయితే 3 అడుగులు వెడల్పు, 9 అంగుళాలు ఎత్తున మనం కుండీలు నిర్మించుకున్నట్లయితే ఆ కుండీలు పొడవు ఎంత ఉన్నా పర్వాలేదు, పొడవుతో నిమిత్తం లేదు, మనకి పాక పొడవును బట్టి మనం పొడవుగా ఏర్పాటు చేసుకోవచ్చు. అలా ఏర్పాటు చేసుకుని అందులో కొబ్బరి డొక్కలు కానీ, కొబ్బరి పీచు కానీ, కొబ్బరి పొట్టు కానీ అడుగున ఒక వర్మీ బెడ్ కింద ఏర్పాటు చేయాలి. వర్మీ బెడ్ కింద ఏర్పాటు చేసి కుళ్ళిన వ్యర్థ పదార్థాలన్నీ దీంట్లో పలచగా పొరలు పొరల కింద వేసుకోవాలి. అంటే పొరలు పొరలుగా ఎందుకు వేయాలంటే ఈ కుళ్ళిన వ్యర్థ పదార్థాలు ఏదైనా హీట్ జనరేట్ చేసేటటువంటి అంశం ఏదైనా ఉన్నట్లయితే మళ్ళీ వానపాములకు ఇబ్బంది కాబట్టి ఒక పొర వేసిన తర్వాత కొంచెం సమయం ఖాళీ ఇచ్చి కొద్దిగా నీరు తడిపినట్లయితే దాంట్లో ఉన్న వేడి, ఉత్పత్తి అయిన వేడి బయటికి పోతుంది. అలా పొరలు పొరలుగా వేసి దానిపైన కొద్దిగా పశువుల పేడను కనుక మనం వేసి పైన ఈ ఐసీనియా ఫోటీడా, యూటిలస్ యుజేనా లాంటి ఎర్త్వామ్స్ని, అంటే ఈ రెండు నాన్ బొరోయింగ్ వెరైటీస్, భూమిలో సహజంగా ఉండే వానపాములు అనేక వేల జాతులు ఉన్నాయి. వాటిలో బొరోయింగు, నాన్ బొరోయింగు. బొరోయింగ్ వచ్చేసి వర్షం కురిసినప్పుడు నీటి నిల్వ సామర్థ్యం పెంచుతాయి, భూమిని నెట్ట నిలువుగా 5 మీటర్లు 6 మీటర్లు దున్నుతాయి, మొక్కల వేర్లకి గాలి ప్రసరణ కలిగిస్తాయి. అవి కూడా చాలా మంచి వానపాములు. మనం గుళికలు అవి వేసి దురదృష్టవశాత్తు వాటిని చంపేశాం. కాకపోతే ఇప్పుడున్నటువంటి ఈ నాన్ బొరోయింగ్ వెరైటీస్ ఎత్వాంశం ఏంటంటే వర్మీ కంపోస్ట్ తయారు చేయడానికి ఉపయోగపడతాయి. ఇవి ఉపరితల పొరల్లో మాత్రమే నాన్ బొరోయింగ్ వెరైటీస్ పైభాగంలోనే ఉంటాయి. కాబట్టి మనం వేసేటటువంటి కుండీ ఎత్తు ఎట్టు పరిస్థితుల్లోనూ 1.5 అడుగు 2 అడుగులు మించకూడదు. ఎంత తక్కువ ఎత్తు ఉంటే ఏరోబిక్ కండిషన్లో అంత బాగా ఎరువు తయారవుతుంది. వర్మీ కంపోస్టు యూనిట్ తడుపుకోవడానికి చాలా ప్రధానమైనటువంటి ఇబ్బంది ఏంటంటే నీరు. ఒక్కొక్కసారి సమ్మర్లో కాలువల్లో నీరు ఉండదు, దగ్గరలో నూతులు ఉండవు. చాలా ఈ ఆక్వాకల్చర్ వచ్చిన తర్వాత భూగర్భ జలాలన్నీ కూడా కలుషితం అయిపోయినాయి. కాబట్టి మనకి నీరు అనేది ప్రధానమైన సమస్య కింద ఉంది. ఒక్కొక్కసారి మనం దీన్ని నీటితోటి మనం కరెంటుతోటి పెట్టుకున్నట్లయితే కరెంటు మనం వచ్చే సమయానికి, మనం ఆపరేట్ చేసే సమయానికి కరెంటు కూడా ఉండదు. కాబట్టి మనం ఏ విధమైన ఖర్చు లేకుండా ఈ సైకిల్ని ఇన్నోవేట్ చేసుకున్నాం. ఈ సైకిల్ మెయింటెనెన్స్కి మనకు వచ్చేసి 1-2 రూపాయలు డొక్కతాటు ఖర్చు అవుతుంది అంతే. 6 నెలలకి దానికి ఉండే మెయింటెనెన్స్ అంతే. ఈ సైకిల్ తొక్కినట్లయితే మామూలుగా మనిషి రోజుకేంతో వాటర్ తడుపుకోవాలంటే కనీసం 8 అవర్స్ పడుతుంది. ఈ 100 ఫీట్ ఉన్నటువంటి లెంగ్త్ ఉన్నటువంటి 10 బిట్లు తడపడానికి 8 అవర్స్ పడుతుంది రోజుకేంతో తడపడానికి. అదే ఈ సైకిల్తోటి 12 మినిట్స్ పడుతుంది. మనం ఒక్కసారి కనుక సైకిల్ మీద కూర్చున్నట్లయితే ఆటోమేటిక్గా స్ప్రింక్లర్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేసుకున్నాను నేను. అయితే సింపుల్గా మనకు మనుషులు కూడా తడుపుకోవచ్చు. మనకి ఏది అనుకూలం అయితే అది సైకిల్తో మనం వాటరింగ్ చేసుకున్నట్లయితే 12-15 మినిట్స్ తోటి మనకి కంప్లీట్ షెడ్ అంతా కూడా తడుపుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే మనకి పవర్ ఆదా అవడమే కాకుండా సేవ్ అవడమే కాకుండా మన యొక్క శ్రద్ధ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అవుతుంది. కాబట్టి ఎరువు బాగా తయారు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది, డబ్బులు కూడా కలిసి వస్తాయి మనకి. సేంద్రీయ వ్యవసాయ విధానంపై రైతులకు అవగాహన కల్పించడమే కాక
కేవలం వర్మీ కాంపోస్ట్ వినియోగంతో వరి సాగు చేస్తున్నారు. సహజ సిద్ధంగా ఎన్పీకేలనే అందించే జీవన ఎరువులను వాడుతూ నాణ్యమైన ధాన్యాన్ని పండిస్తున్నారు. పైగా రసాయనాలు లేకుండా పండించిన ధాన్యాన్ని మార్కెట్లో మంచి ధరకు విక్రయించవచ్చని తోటి రైతులకు సూచిస్తున్నారాయన. వరి విషయానికి వచ్చినట్లయితే నాకు వరి వ్యవసాయం ఉంది. నా సొంత వ్యవసాయం యమలాపురం మండలంలోనే నల్లమెల్లి గ్రామంలో. ఇక్కడ నేను వరి చేలో నిజంగా నా పక్కన ఉన్నటువంటి వరి రైతులు వాడేటటువంటి రసాయనిక ఎరువులు వినియోగం చూస్తే తొలకరిలో వాళ్ళు 20 నుంచి 25 వేల రూపాయలు ఖర్చు పెడుతుంటారు. అన్ని రకాల ఖర్చులు మొత్తం అన్నీ కలిపి, అదే అంటే దమ్ము దగ్గర నుంచి మొత్తం విత్తనం ఖర్చు దగ్గర నుంచి సీడ్ టు సీడ్, అలాగే దాల్వాకు వచ్చేటప్పటికి 30 వేల రూపాయలు ఖర్చు అవుతుంటుంది. వేరేది నేను కూడా వ్యవసాయం చేస్తాను. వ్యవసాయం చేసేటప్పుడు తొలకరిలో నేను చేసేదంటే దమ్ము అవన్నీ ఎవరికైనా సమానమైన ఖర్చులే అవుతాయి. కాకపోతే నేను చేసేది ఏంటంటే ఒక టన్ ఎకరానికి ఒక టన్ను చెప్పను 2 టన్నులు వర్మీ కంపోస్ట్లో అజోస్ఫెర్లం 1 కిలో, పిఎస్బి 1 కిలో, పొటాష్ మొబిలైజర్ 1 కిలో, 1 కిలో ట్రైకోడెర్మా విరిడి నేను కలిపి, అంటే సూడోమోనాస్ కూడా కలుపుకోవచ్చు, 2 బస్తాలు వేపిండి కలిపి నేను దమ్ములో వేస్తాను. ఆ తర్వాత నాకు ఎప్పుడైనా పైపాటిగా అవసరం అయితే కొద్దిపాటి వర్మీ కంపోస్ట్ని మళ్ళీ జీవన ఎరువుతో కలిపి వేయడం తప్ప ఏ విధమైన రసాయనిక ఎరువులు వినియోగం నాకు లేదు. వర్మీ కంపోస్ట్ ఒకవేళ నిజంగా నేను కొనుక్కున్నా కూడా, మార్కెట్లో కొన్నా కూడా ఒక 2 టన్నులకి 8 వేలు 9 వేల రూపాయలు ఖర్చు అవుతుంది తప్ప ఇంకా అంతకుమించి అదనంగా ఖర్చు కాదు. అదే ఖర్చును మినహాయించుకోవడం కోసం రైతు స్వయంగా వర్మీ కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు. అలా తయారు చేసుకున్నటువంటి వర్మీ కంపోస్ట్ వాడడం ద్వారా ఒక ఎకరంలో అతను ఒకవేళ నిజంగా మొదటి 2 సంవత్సరాల్లో దిగుబడి కొంచెం తక్కువ వచ్చినా కూడా అతనికి ప్రాబ్లం కాదు. ఎందుకంటే 20 బ్యాగ్స్ ఎకరానికి మినిమం పడుతుంది. ఖచ్చితంగా తొలకరిలో 20 బ్యాగ్స్, దాల్వాలో 30 బ్యాగ్స్ పండుతుంది. ఒకవేళ 2 పంటలకి కలిపి అతనికి 50 బస్తాలు దిగుబడి వస్తే ఆర్గానిక్ ప్రోడక్ట్ కాబట్టి అతను హాయిగా తినొచ్చు. మిత్రులకి స్నేహితులకి తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ ఆర్గానిక్ని రైస్ కింద మార్చుకుని అతను ఇచ్చుకోవచ్చు. రెండోది ఏంటంటే ఒకవేళ రసాయనిక ఎరువులతోటే మనం వ్యవసాయం చేసినట్లయితే ఇది 30, దాల్వాకి 40, 70 వేల రూపాయలు ఖర్చు అవుతుంది. నిజంగా అతనికి 30 బస్తాలు 40 బస్తాలు పండినా కూడా 70 వేల రూపాయలు బస్తాకి 1000 రూపాయలు ఉంటుంది ధర, ధాన్యం బస్తాకి నెమ్మధాన్యం సరిపోతుంది. ఇంకేమీ అతనికి లాభం లేదు. ఇక ఆ రైతు కనుక కౌలు రైతు అయితే తన చేతిలో తీసుకొచ్చి మళ్ళీ పొలంలో పెట్టవలసిన దుస్థితి నేను నెలకొంది. ఈ సేంద్రీయ వ్యవసాయంలో నాకున్నటువంటి సౌలభ్యం ఏంటంటే నేను వర్మీ కంపోస్ట్ వేసి పండించాను, సరైన దిగుబడి సకాలంలో అందుతుంది, ఏపుగా ఎదిగిపోవడం కానీ పడిపోవడాలు కానీ ఇటువంటివి ఉండవు. రెండోది ఏంటంటే దాల్వాకు కూడా మంచి దిగుబడి వస్తుంది. కాబట్టి నాకు అత్యంత లాభదాయకంగా ఉంది ఇది. వర్మీ కంపోస్టు, జీవన ఎరువులు, వేపపిండి, వీటి కాంబినేషను అద్భుతమైన కాంబినేషను. ఒకవేళ పురుగులు వచ్చినా కూడా మళ్ళీ నేను ప్రకృతి సంబంధితమైనటువంటి వేపగింజల కషాయం కానీ వేప నూనె కానీ లేదా సీతాఫల కషాయం కానీ లేదంటే దోమొస్తే తూటికాడ కషాయం కానీ ఇటువంటివి ఆచరిస్తాను. నా తోటి రైతులకు కూడా నేను చెప్తూ ఉంటాను ఇలాగే చేయండి మీరు, ఇది లాభదాయకం, ఇది పర్యావరణ హితం, ఇది మన ఆరోగ్యానికి ఉపయోగపడేది, ఖర్చు తక్కువ అయ్యేది అని మీరు అందరూ కూడా అలా ఆచరించాలనేది నా కోరిక. సేంద్రీయ వ్యవసాయంలో మిశ్రమ పంటలు లేదా అంతర పంటలు సాగు చేయడం ద్వారా మొక్కలకు కావలసిన పోషకాలు అందుతాయి, పురుగుల తాకిడిని తగ్గించవచ్చు, నీరు విద్యుత్ ఆదా అవుతాయి, పెట్టుబడి భారం తగ్గుతుంది, భూసారం వృద్ధి చెందుతుంది, జీవ వైవిధ్య పరిరక్షణ సహా పర్యావరణం కాలుష్యాన్ని నివారించవచ్చు, రైతులకు ఆదాయం, వినియోగదారుకు ఆరోగ్యం ప్రాప్తిస్తాయి. ఇన్ని సానుకూలతలున్నా సాంప్రదాయ సాగు విధానాలను రైతులంతా ఆచరించటంతోనే సర్వే జన సుఖినో భవంతు పరమార్థం నెరవేరుతుంది. అన్నదాతకు అందలం, అన్నపూర్ణకు అభిషేకం. మీ ఏపీ 24/7 రైతు రథంలో మరిన్ని విజయగాథలతో మళ్లీ కలుద్దాం. నమస్కారం. వ్యవసాయ అనుబంధ రంగాల్లో సమస్యల తోరణానికి పరిష్కారాల సమాహారం రైతు రథాన్ని సంప్రదించాల్సిన మా చిరునామా